అంతర్వేదిలో అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత లేట్ గా అయినా కూడా స్పందించి సిబిఐ ఇంక్వైరీ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. కేవలం అంతర్వేది వరకే పరిమితం కాకుండా గతంలో పిఠాపురంలో అనేక దేవతా విగ్రహాల ధ్వంసకాండ గాని బింట్రకోట గాని నెల్లూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గాని కదిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్లో గాని ఏవైతే రథాల యొక్క ధ్వంసం జరిగిందో వాటిపైన కూడా అంతే తరహా ఎంక్వైరీ వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అలాగే మత ఘర్షణలు రాకుండా నివారించే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలని కోరుతున్నాం. దీంట్లో అతి ముఖ్యమైనది ఒక పవిత్రమైన దేవాలయంలో స్వామివారి రథాన్ని తగిలబొడితే తప్పనిసరిగా భక్తులు ఆందోళన చెందుతారు. అనేక ధార్మిక సంఘాలు బయటకు వచ్చి ఆందోళన చేస్తాయి. ఆ విధంగా ఆందోళన చేసిన వాళ్లపైన ఏవైతే కుట్రపూరితంగా కేసులు పెట్టారో, ఒకటి కాదు రెండు కాదు ఆరు కేసులు పెట్టడం ఏదైతే ఉందో అత్యంత దారుణం. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. మిగతా మైనార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరికి జరిగిన పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతాయి, అనేక రకాల విధ్వంసకాండాలు జరుగుతాయి, కానీ ఎటువంటి విధ్వంసకాండ జరగలేదు. ఒక చిన్న సంఘటనే జరిగింది. అయినా కూడా సుమారు 47 మంది ధార్మిక నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ తో వాళ్ళని ఇంకా జైలుకు తరలించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. వెంటనే వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి, వాళ్ల పైన పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి మెమనాండాలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగానే కలెక్టర్ని కలిసి ఇంకా ఎవరైతే ధార్మిక నాయకులను అరెస్ట్ చేశారో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే దేవాలయాల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించాలని చెప్పి అంతర్వేదిలో కూడా దేవాలయ భూమి లొసుగు కారణంగానే ఇదంతా జరిగింది కనుక దేవాలయ భూముల పరిరక్షణ పరమావధిగా తీసుకుని ఈ ప్రభుత్వం నడవాలి. ప్రభుత్వం కేవలం ఇది అంతర్వేది వరకే పరిమితం చేయకుండా రాష్ట్రంలో ఏవైతే సుమారు 15 సంఘటనలు గత సంవత్సరం పాటు జరిగాయో వాటన్నిటిపైన ఇదే తరహా ఉన్నత స్థాయి జ్యుడిషియల్ ప్రోబ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే ఈ యొక్క సంఘటనకి ప్రతిస్పందనగా ధార్మిక నాయకులు స్పందించారో వాళ్లపైన తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. వెంటనే బేషరతుగా విడుదల చేయాలి, వాళ్లపైన కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర బీజేపీ ధర్నా చేపట్టడం మెమరాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది, విధ్వంసకాండ జరుగుతుంది, కానీ ఏ విధ్వంసకాండ జరగకుండా ఆందోళన చేసిన వాళ్ళని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో అత్యంత దారుణం. హైందవ నాయకుల పట్ల ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి దార్కాణం. ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఇది పిచ్చి వాళ్ల చర్యగా ఒక పిచ్చి